అందరికీ నమస్కారం. ముందుగా వేదిక నమ్మకించిన పెద్దలందరికీ, అలాగే ఫిలిం నగర్ కమిటీ సభ్యులందరికీ, అలాగే ఫిలిం ఛాంబర్ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చేసిన సాటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, అలాగే ఫిలిం తెలుగు చలనచిత్ర పరిశ్రమ దర్శకుల సంఘం అధ్యక్షులు శంకర్ గారికి అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మా ఉన్నత విజయపథంలోకి ఎదగాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుట దీక్ష బలని నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఇప్పుడు చెప్తుండేవారు. అలా ఆ కోవకు చెందిన వారే దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా ఇవాళ ఎన్నో జయంతో నేను అడగల ఎవరిని, ఎందుకంటే కొంతమందికి వయసుతో పని లేదు, భావి తరాలు కూడా వాళ్ళు స్ఫూర్తి కాబట్టి వాళ్ళ వయసుతో మనకి పని లేదు. ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా కలివిడిగా ఇండస్ట్రీకి తలలో నాలుగులా ఒక నావకు దివిటీగా ఉంటూ ఇండస్ట్రీ ఎప్పుడు ఏ కష్టాల్లో ఉన్నా కూడా ఎటువంటి సమస్యల్లో కూరుకుపోయినప్పుడు కూడా తోడుగా ఉంటూ ఆ సమస్యలన్నీ ఆయన ఒక చలనచిత్ర పరిశ్రమ సమస్యలుగా భావించకుండా ఆయన ఇంట్లో సమస్యలుగా భావించి, ఆయన ఇంట్లో వాళ్ళ కుటుంబీకుల సమస్యలుగా భావించి వాటిని ఆయన భుజాల మీద మోసి వాటిని పరిష్కరించారు ఆయన. మరి అటువంటి ఈరోజు అందరూ కలిసి ఆయనకు జ్ఞాపకార్థంగా ఇక్కడ ఆయన శిలను విగ్రహాన్ని ప్రతిష్ఠించటం, అంటే శాశ్వతంగా మనిషి లేకపోయినా ఆ స్ఫూర్తి ఏదైతే స్ఫూర్తి ఆయన ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయనకి ఆయన నచ్చింది. నాకు నేను ఎప్పటి నుంచో చేయాలని ఉండేది ఆయన దర్శకత్వంలో, అనుకోకుండా నాకు అంటే కాకతాళీయమో యాదృచ్ఛికమో ఆయన 150వ చిత్రం పరమవీర చక్ర కళ్యాణ్ గారి నిర్మాతగా ఆ చిత్రం చేయడం జరిగింది నాకు. అంటే అంతకుముందు నేను ఎన్ని సినిమాలు చేశాను నాకు లెక్క తెలియదు, కానీ అన్ని సినిమాల ఆనందం అనుభూతి ఆ చిత్రంలో నాకు కలిగింది ఆయన దర్శకత్వంలో చేసినప్పుడు. ఆయన ఎప్పుడో చేయాల్సింది, నేను ఆయన నాన్నగారిని అడిగారు శివరంజని సినిమాకి నన్ను కథానాయకుడిగా పెట్టి ఆ సినిమా చేస్తానని, వదిలేండి బాబు చదువుకుంటున్నాడు, చదువు పూర్తయ్యాక అప్పుడు చేతురుగాని అన్నారు. సరే అలా ఆ కోరిక ఆయన 150 చిత్రం కావడం, అంటే ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఆయన చేర్చబడింది ఆయన పేరు. 152 చిత్రాలు దర్శకత్వం వహించడం, అలాగే ఎన్నో అవార్డులు, అటు జాతీయ అవార్డులు 2 అవార్డులు, అలాగే ఫిలింఫేర్ అవార్డులు అయితే ఒక 4 అవార్డులు, ఇంకో 8-9 సార్లు నంది అవార్డులు ఆయనకి రావడం. అంటే ఒకటి, ఈ అవార్డులన్నీ కూడా ఆయన ముందు దిగుదుడుపు, ఏదైనా ఆయన సంపాదించుకుంది జీవితంలో ఏదైనా వాటికంటే అమూల్యమైంది, ఎంతో విలువైనది ఏదైనా ఉందంటే అది ఆయన చెరగిపోని ముద్ర. మనందరి గుండెల్లో ఆయన మనం ఆయన సంపాదించుకున్న స్థానం అని సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆయనలో నచ్చినవి నాకు 5 గుణాలు. ఒకటి ఏంటంటే, ఒకటి ఆయన మృదు స్వభావం, ఒకటి అందరితో కలిసిపోయే కలివిడితనం, అలాగే ఏదున్నా సరే కుంట బద్దలు కొట్టేటట్టు ఉన్నది ముఖం మీద. ఎవరే అవతల ఏమనుకుంటారు, నేను న్యాయం తరఫున మాట్లాడుతున్నాను, న్యాయబద్ధంగానే మాట్లాడుతున్నాను అనుకునే ముక్కుసూటితనం, అలాగే ఆయన క్రమశిక్షణ, అలాగే ఆయన ఈ యొక్క సేవా దృక్పథం, ఇవి మొత్తం ఇవన్నీ కలిపితే ఒక నిండుకొండ మన దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు. ఇటువంటి మంచి ఒక కార్యక్రమం చేపట్టినందుకు ఫిలిం నగర్ కంప్యూటర్ సొసైటీ సభ్యులందరూ కూడా, అలాగే ఛాంబర్ సభ్యులందరికీ, అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ దర్శకుల సంఘం సభ్యులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా అభినందనలు తెలియజేసుకుంటూ చలనచిత్ర పరిశ్రమ తరఫున, అలాగే ఆయన కేవలం ఇలా ఒక మనసుల్లో మనం ఆయన ఏదైతే ఆ ఆదర్శాల కోసం పోరాడారో, ఏ స్ఫూర్తిని అయితే ఆ వాటిని స్ఫూర్తిగా తీసుకుని, అంటే ఇంటిలోని ఆరుమరికలు ఉంటే ఇల్లుకి చాటాలా, లేకపోతే కంటిలో నలుగ తీయాలంటే కనుగుడ్లు పెరిగి వేయాలా అన్నట్లు కాకుండా అందరూ కలిసికట్టుగా ఏ ఆదర్శాల కోసం అయితే బ్రతికారో ఆయన అదే స్ఫూర్తితో మనమంతా కూడా కలివిడిగా కలిసి ఉండి మన చలనచిత్ర పరిశ్రమను 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేలా మనమంతా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్దామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఆయన ఎంతోమంది దర్శకులకి
ఉన్న చాలా మంది ఒక 45 50 మందికి ఏదో కోడరామేశ్వరి గారు ఉన్నారు ఇక్కడ, పెంచేటి రవిరాజా గారు ఉన్నారు, రామచంద్రరావు గారు ఉన్నారు, రేలంగి నరసింహారావు గారు ఉన్నారు, ఇలా ఎంతో మందిని అలాగే నటీనటులు కూడా ఆయన చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేయడం జరిగింది. అలాగే ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్ని ఆయన మొత్తాన్ని ప్రస్థానం నుంచి చూసుకుంటే కూడా ఫస్ట్ అదే తాతామనవుడు, ఆ తూర్పు పడమన, దాని తర్వాత ఉసైరాములమ్మ, దాని తర్వాత నాన్నగారితో మనుషులంతా ఒకటి, ఒక విశ్వరూపం కానివ్వండి, లేకపోతే ఒక సర్కస్ రాముడు కానివ్వండి, ఒక సర్దార్ బాపారాయుడు కానివ్వండి, ఒక బొబ్బులి పుల్లి కానివ్వండి, కృష్ణ గారితో ఎన్నో అద్భుతమైన సినిమాలు, ఒక్కళ్ళని కాదు మురళీమోహన్ గారు, నేను ఆయన ఎక్కువ సినిమాలు చేసుకుంటారు గురుగారు దర్శకత్వంలో, చాలా ఎంతోమంది ఎంతోమందికి ఆయన జీవం పోశారు. అలాగే ఎంతోమందికి ఆయన ఎన్నో మంచి సందేశాత్మక చిత్రాలు, మొదట్లో ఆయన సగటు మనిషి, మధ్య తరగతి కుటుంబీకులు వాళ్ళు పడుతున్న అవస్థలు వాటి మీద ఒక అంచెలుగా అలా ఎదుగుతూ ఆయన అద్భుతమైన కళాఖండాలని ఎన్నో చిత్రాలు దర్శకత్వం ఇచ్చారు. సో ఆయన ఒక నిర్మాతగానే కాదు, ఒక దర్శకుడుగానే కాదు, లేకపోతే ఒక కథా రచయిత కానీ కాదు, లేకపోతే ఒక అంటే ఒక కార్మికుడుగా చలనచిత్ర రంగంలో ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిలన్నింటినీ ఎటువంటి కష్టాలు తారసిల్లినా వాటిలన్నింటినీ భుజాల మీద మోసి ఆయన ఇండస్ట్రీ బాగు కోసమని ఆయన జీవితం అంతా త్యాగం చేశారు. అలాగే ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనందరూ కూడా ఇలాగే కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యుల్లా ఉండి ఇండస్ట్రీని ముందు తీసుకెళ్ళాలి, మంచి చిత్రాలని మనం అందించాలి ప్రేక్షకులకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.